ఖచ్చితంగా యేసు పాలన నడుస్తుందంటారా? అవునండి, యేసు పాలన జరగకపోతే ఇన్ని రకాలైన చర్చలు ఎందుకు వస్తున్నాయండి? ఒక్క భగవద్ధం కట్టుకోవడానికి స్వాతంత్రం లేకుండా పోతుంది. ఆలయాల మీద జరుగుతున్న దాడులు కనిపించట్లేదా? మరి కాకినాడలో జరిగిన ఆలయం మీద దాడి కనిపించట్లేదా? ఎందుకండి పరమదస్తులు మా గుళ్ళల్లో మీకే పని? మీ మీ యేసు చెప్తారు విగ్రహారాధికులను వాళ్ళతో కొట్టి చంపండి, ఇతరులు దేవులే కాదు సైతాన్ అంటారు. మన సైతాన్ దగ్గర మీకేం పని అండి? మా గుళ్ళలో మా దేవాదాయ శాఖలో మీకు మీకు ఎందుకండి ఉద్యోగం? మీ మనసును చంపుకుంటూ మీ దేవునితో అబద్ధాలు ఆడుతూ మీరు మీరు నమ్మండి, మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తాం. కానీ అదే సేమ్ టైం మేము కూడా మా నమ్మకాలను గౌరవిస్తాం. మా దేవుని నమ్మడం వల్ల మీ మా దేవాదాయ శాఖలో మీరు ఎందుకండి? మరి జగన్ కి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గుడి కూడా కట్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అవునండి, నిన్న నా సోషల్ మీడియా వేదికగా నేను దాన్ని ఖండించాను. ఒకటి, గుడి ఎందుకు కట్టుతారు? మౌలికమైన ప్రశ్న. ఆయన క్రిస్టియన్ కదా, ఆయన గుడి ఎందుకు కడతారు? ఒకవేళ గుడి కట్టినట్లయితే ఏ ఆగమ శాస్త్రం ద్వారా వారికి కడతారు? సుప్రభాతాలు ఉంటాయా, సువార్తలు ఉంటాయా? పులిహోర ప్రసాదంగా పెడతారా, కేకులు పెడతారా, లేకపోతే ఇంకేదైనా క్రిస్మస్ అవి పెడతారా? మరి గుళ్ళలో అయితే తీర్థం ఇస్తారు, చర్చిల్లో అయితే వైన్ పోస్తారు. మరి వారికి ఏ ఆచారం ప్రకారం వారు గుడి కడతారో వాళ్లకు వెంకటరావు గారిని నిన్న సూటిగా ప్రశ్నిస్తూ నా సోషల్ మీడియాలో పెట్టాను నేను. నా మీద దాడులు కూడా అంటే సోషల్ మీడియాలో ఆ సిద్ధాంతానికి జవాబు చెప్పలేనటువంటి వారు నన్ను దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు. అరే మీకు మీకు ఒకవేళ ఆయన మీద అభిమానం ఉంటే గుడి ఎంతలా కడతారు? గుడి మీ అభిమానాన్ని వేరే రకంగా తెలియజేసుకోండి. వ్యక్తి పూజ పనికి రాదు. వ్యక్తిని ఎప్పుడు కూడా పూజించు అంటే మీ దగ్గర ఒక సిద్ధాంతం లేదా వారిని ఇది చేసే ఒక ప్రక్రియనే లేదు. మీ బానిస మధ్యలో అంతకుంచి తట్టదు. ఒక వ్యక్తికి గుడి కట్టడం అనేది మా దగ్గర హిందూ సంప్రదాయంలో ఎవరూ చేయలేదు. కేవలం దేవుళ్ళకి మాత్రమే కట్టడం జరిగింది. అది అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము. గుడికి ఏ ఆగమ సాంప్రదాయాలు ఉంటాయి? శైవాగమనా, వైష్ణవానా, లేకపోతే శాక్తయమా, లేకపోతే గణపత్యమా అని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. దాని ద్వారానే చేస్తారు. మరి అభిషేకాలు చేస్తారా? జగనయ్యకు అభిషేకం దేనితో చేస్తారు? మరి సుప్రభాతం రాస్తారా? సువార్త చెప్తారా? చాలా మౌలికమైన ప్రశ్నలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ కూడా వాళ్ళు సంతృప్తి పరిచిన తర్వాత గుడి కట్టుకోవాలి. మేము తీవ్రంగా ఖండిస్తాం గుడి కట్టాలంటే. గుడికి పద్ధతులు ఉంటాయి. మరి ఉద్వాసం పలుకుతారా? వారికి ఉపచారాలు ఉంటాయి, చేస్తారా? షోడశోపచారాలు చేస్తారా? ఏం చేస్తారు వారు? ఏం చేయడానికి హిందూ సంప్రదాయాలన్నీ దెబ్బతీసే విధంగా ఏమేమో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. మతి భ్రమించి చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి గుడి కట్టారనుకోవచ్చా? అవునండి, సింపుల్. అది చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఆయన ద్వారా ఏం లబ్ధి జరిగిందో, ఏం తెచ్చుకున్నారో, ఏం చేస్తున్నారో ప్రజాధనం అంటే ఎవరికి కూడా లెక్కలేదు కదండి. ఒక వ్యక్తికి గుడి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు పక్కనే తమిళనాడులో కూడా పెరియార్ ఎప్పుడు కూడా హిందూ వ్యతిరేకి, లేకపోతే విగ్రహారాధన చేయొద్దని అన్నాడు. అదే పెరియార్ కి ఈ రోజున గుడి కట్టి పెరుగు కూడా, ఆయనకి ఇష్టమైన పెరుగు కూడా నైవేద్యంగా పెడుతున్నారు. అంటే ఎటు పోతుంది? అంటే మీకేం నమ్మకాలు ఉన్నాయా? లేకపోతే ఆయననే వద్దో విశ్వసించద్దు? అసలు గుడి లేదు, బడి లేదు, గుడి లేదు, ఆచారం లేదు అన్నారు. లేదు అన్న మనిషికి గుడి కట్టడం అనేది వారి యొక్క మానసిక స్థాయిని మనము గుర్తించాలి. అంటే బానిస మనస్తత్వంతో పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. వారి కట్టు బానిసలు వీళ్ళందరూ కూడా, గుడి కట్టడం వాళ్ళందరూ కూడా. దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందంటారా? కుట్ర అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగేది ఒక కుట్రనే, గుడి కట్టేది మాత్రం వారి పైశాచిక ఆనందం అని అంటాను నేను. అంటే కావాలనే దుష్ప్రచారం చేయడానికే ఇటు ఏదైతే హిందువులపై దాడులు జరుగుతున్నాయో దాన్ని తిప్పుకొట్టేందుకు ఇలా గుడి కట్టి ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆయన గుడి కట్టుకోవడం అనేది దాని వెనుక ఉన్న విషయాన్ని మేము లోతుగా చూడలేదు. కాకపోతే గుడి కట్టడాన్ని అయితే ఖండిస్తాం మేము. గుడి ఎందుకు కడతారండి? ఒక క్రైస్తవునికి గుడి ఎట్లా కడతారంటే నాకు అర్థం కాదు. వాళ్ళ అక్కడ ఎంత కల్తీ ఆచారాలు, కల్తీ సాంప్రదాయాలు తీసుకొచ్చి అంటే ఒక విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే మొత్తం రాష్ట్రంలో పూర్తిగా హిందువులపై దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అలాగే క్రిస్టియన్స్ కి హిందూ దేవాలయాల నుంచి మసీదులకి చర్చలకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు గుడిని తెరపైకి తేవడం వెనక ఏదైనా మతలబు ఉందంటారా? వారి రాజకీయ కోణాలు వారికి ఉండొచ్చండి. వారి రాజకీయ కోణాలు వారికి ఏదైనా ఉండొచ్చు. ఇదైతే నిస్సందేహంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. బ్రాహ్మణుల మీద అక్కడున్న అత్యంత కడు పేద పరిస్థితుల్లో ఉన్నారు. వారికి రేషన్ ఇవ్వడం మానేశారు. వారికి రావాల్సిన కనీస సదుపాయాలు కనిపించట్లేదు. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు దొరకట్లేదు. వారి భుక్తికి దానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారినటువంటి వాళ్ళని వదిలేసి
టెన్త్ క్లాస్ కూడా పాస్ కానటువంటి వారు లేదా వివిధమైన అంటే మా దృష్టిలో అనాచారాలు చేసేవారు మద్యమాంసాలు తినేవారు వారందరూ కూడా ఈ దేవాదాయ శాఖ నుంచి వచ్చిన డబ్బును తీసుకెళ్లి వారికి ఈ మత మార్పిడి చేసే పాస్టర్లకు అందరికీ డబ్బులు ఇస్తున్నారు. మరి మీరు డబ్బులు ఇచ్చుకోండి కానీ ఏ పాస్టర్ కైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి అని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ దీన్ని తీర్మానం చేస్తున్నాము, మీరు ఏ పాస్టర్ అయితే డబ్బులు తీసుకుంటున్నారో నెలవారీ ఇక్కడ నుంచి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం. సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి దానివల్ల ఎటువంటి లాభాలు చేకూరుతాడు? అమాయకులైనా పేదలైనా దళితులు లేదా అణగారిన వర్గాలు బలహీన వర్గాలు న్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే హిందువుల్లో అణగారిన వర్గాలను అభ్యున్నతి చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే సూడో క్రిప్టో క్రిస్టియన్లు అంటారన్నమాట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే హిందూ మతంలో ఉండి రిజర్వేషన్ తీసుకుంటూ వారు పాటించే వాళ్ళు ప్రాక్టీస్ చేసే క్రిస్టియానిటీలో ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ రిజర్వేషన్లు దొబ్బేది మాత్రం హిందువులకు అణగారిన వర్గాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ దొబ్బుతుంటారు. తద్వారా హిందూ సమాజంలోనే అన్యాయం జరుగుతూ ఉంటది. మా సోదరులు మా దళితులు లేకపోతే మా దగ్గర ఉన్న బీద ప్రజల కోసం ఉద్దేశించి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. వారికి రిజర్వేషన్ సక్ర మార్గంలో వాళ్ళు తీసుకోండి, బీసీసీలో మీకు ఏది అర్హత ఉంటే అది తీసుకోండి. ఆ రోజు చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అండరానితనం లేదు క్రిస్టియన్లో, కాబట్టి క్రిస్టియన్ కి మేము రిజర్వేషన్ అక్కర్లేదని వాళ్ళు చెప్తేనే మీరు రిజర్వేషన్ ఇవ్వలేదు. వాళ్ళకి అందరూ సమానమే కదా, కులాలు లేవు కదా క్రిస్టియానిటీలో, అండరానితనం లేదు కదా క్రిస్టియానిటీలో. కేవలం ఆ ఉద్దేశించి మాత్రమే వారు క్రిస్టియానిటీగా మారి తీసుకోలేదు. అండరానితనం లేనటువంటి వారు మరి అండరానితనం అనుభవించిన వాళ్ళు లేదా దళితులు మరి బాధపడే వారికి వారి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్ ఎలా పొందుతారండి వాళ్ళు? అది మా సోదరులకే సొంతం అది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.